వేమ్రవాడ పట్టణంలో ఆర్యవైశ్య అనుబంధ సంఘాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమ్రవాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆత్మీయ సమ్మేళనంలో ఆది శ్రీనివాస్ అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు బాశక్తి రవీందర్, చీకోటి నాగరాజు, దైత కుమార్, పోతు రవీందర్, ఎర్ర శ్రీనివాస్, కట్కం కిషన్, కట్కం జనార్దన్, సిద్ధంశెట్టి వేణు, కొత్త అనిల్, నరాల శ్రీనివాస్, సౌజన్య, చీకోటి జ్యోతి, జోస్, నాగప్ప మారుతి, సంగుల కిషన్, బాశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్తి సమ్మేళనం ఏర్పాటు చేసి 9 అభ్యుదయ సంఘాలుగా 9 వార్డుకట్లుగా వివిధ పేర్లతో అభ్యుదయ భావాలు కలిగినటువంటి పేర్లతో సంఘాలుగా ఏర్పడినటువంటి పట్టణ ఆర్యవైశ్య సంఘ సోదరులు ఆయా 9 సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈనాడు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పేరు పేరున మీ అందరూ కూడా తల వంచి నమస్కారం తెలియజేసిన పాటు ముందు కూర్చున్నటువంటి ఆర్యవైశ్య సోదర సోదరి మనకు యువకులకు అందరూ కూడా సభాధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి మిత్రుడు బాశెట్టి రవీందర్ గారు, అదేవిధంగా వేదిక మిగిలినటువంటి ఈ 9 అభ్యుదయ భవన సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు పేరు పేరున వేదికటువంటి పెద్దలందరూ కూడా అనిల్ గారు, దైత కుమార్ గారు, కిషన్ గారు, ముక్తీశ్వర్ గారు, అశోక్ గారు, కిషన్ గారు, పెద్దలు గంప మార్తి గారు, జనార్దన్ గారు, సతీష్ గారు, అదేవిధంగా ఇప్పుడే మన ముందు మాట్లాడినటువంటి మీరు డబ్బులు రావడానికి క్యాన్సిల్ పే చేయాలనుకున్న వారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా తిరుపతి నాగరాజు గారు, ముఖ్యమంత్రి గారు, ఎర్రా శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, వెంకన్న గారు, మరో 48 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఓ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతుంది చెప్పినటువంటి అంశంపైన జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి, వేమరవాడ ప్రాంతం నుంచి గతంలో 4 సార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి తరుణంలో మరి ఎన్నో స్థానంలో ఉంటూ ఓడినా ప్రజల వెంట ఉంటాని మీ మధ్యలో తిరుగుతూ రాబో ఎన్నికల్లో కూడా మీ మద్దతు కావాలని కోరుతున్న సందర్భంలో నాలో ఓ మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు మీ వెంట ఉంటామనే మాట ఆర్యవైశ్యులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంతో అండగా ఉంటామన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పడేసి మమ్మల్ని ఆహ్వానించిన సందర్భాన్ని మర్చిపోలేనటువంటి ఘటనగా నా జీవితాల్లో ఉంచుకుంటున్నమాట. కష్టాలు ఉన్నప్పుడు అండగా ఉండే వారిని ఎవరు కూడా విస్మరించరు, అందులో నేనైతే అసలుకే విస్మరించానన్నమాట. ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది, మీరంతా కూడా ఆశీర్వచనం చేయవలసిన అవసరం వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు మార్పు కోరుతున్న సమయంలో వేమ్రవాడ కోరుతుంది మార్పు, మీరే ఇవ్వాలి సరైన తీర్పు అనేటువంటి ఆలోచన ముందుకు పోతున్న కారణంలో మీ ఆశీర్వాదాన్ని ముందుగా అందజేయవచ్చు ఈ సందర్భంలో కోరుతూ నాకంటే ముందు మాట్లాడినటువంటి ఆర్యవైశ్య సంఘ పెద్దలతో పాటు నా మిత్రులు కూడా, సోదరుమణి కూడా మాట్లాడినటువంటి మాటలు వింటుంటే నిజంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటైనటువంటి ఆలోచన ఈరోజు కలుగుతున్న సందర్భంలో మేము గడప గడపకు వెళ్తున్నప్పుడు కూడా మార్పు కోరదామంటున్న ప్రజలు తప్పనిసరిగా ఈసారి అవకాశయుక్తం కాంగ్రెస్ పార్టీకి అనే మాట కూడా వినబడుతున్న తరుణంలో ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి పెద్దలతో పాటు ముందున్న మీరందరూ కూడా సమాజంలో జరుగుతున్న మార్పులకు చరిత్రలో చూస్తే మీ వంతు సహకారం 100 రూపాయలు ఉంటుంది. ఆర్యవైశ్యులు అంటేనే ఆపదలు ఉంటే అండగా ఉండేటువంటి వారైనటువంటి మాట ఆలోచన గ్రామంలో కరీదు వ్యాపారాలు ఇతర కులాల వారు ఇంటికి వచ్చినా అనాదిగా
గ్రామాల్లో ఎవరికి ఏ బొందు వచ్చినా ముందుగా పోయేది ఆర్యవైశ్యం దగ్గరికి. ఏదైనా ఆపద వచ్చింది ఆసుపత్రికి వెళ్ళాలంటే డబ్బు లేదంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్యం దగ్గరికి వెళ్ళాల్సిందే. లేదు దగ్గరలోనే పెళ్లి వచ్చింది ఆ పెళ్లి ఎట్లా వెళ్ళాలంటే మళ్ళీ ఆర్యవైశ్యుడి అండగా ఆపదలు ఉండి పెళ్లి కానీ పేరెంటర్ గట్టెకి గట్టెలు ఇవ్వదు. అలాంటి ఆర్యవైశ్యం సంబంధించినటువంటి ఆపదలు ఉన్నటువంటి